రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు స్పిన్నింగ్ మిల్లును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్ సిపిఎం పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే గర్వకారణంగా ఉన్నటువంటి పెద్దూరు స్పిన్నింగ్ మిల్ ప్రభుత్వం ఆధీనంలో నడిచినప్పుడు సిరిసిల్ల పరిధిలోని వందలాది కార్మికులకు పత్తి రైతులకు ఉపాధి కల్పించిందన్నారు. మిల్లును ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని కార్మికులకు రైతులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యగమంటి ఎల్లారెడ్డి కోడం రమణలు పాల్గొన్నారు. లోన్ తీసుకున్నాడు మళ్ళా లోన్ తీసుకొని మిల్లు నడిపిస్తా అని చెప్పి మళ్ళా మిల్లు ఇప్పుడు బంద్ ఉండి ఆరేడు నెలలు అవుతుంది. కార్మికులు తాపోసారి బంద్ అయి చాలా అవుతా ఉంటే కార్మికులు వేరే దిక్కు పని చేయలేక మరి ఇక్కడ దాని మీద ఆ మిల్లులో పని చేయలేక అప్పులో పాలై రోడ్లో పడే పరిస్థితి ఇక్కడ కార్మికుల వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పత్తి ఉత్పత్తి చేస్తున్న రైతులు కూడా మరి స్పిన్నింగ్ మిల్ ఇక్కడ నడితే ఆ పత్తి కూడా ఇక్కడ వాళ్ళు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కానీ అది కూడా లేకుండా పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్న మంత్రి కేటీఆర్ స్పందించి అది ప్రభుత్వం సంబంధించింది కాబట్టి మరి అది మళ్ళా ప్రభుత్వమే దాన్ని స్వాధీనం చేసుకొని మరి ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రకం కొనసాగితే మేము సిపిఎం పార్టీలు పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్వాధీనం తీసుకునే దాకా దాని మీద పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలోని పెద్దూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్విమ్మింగ్ మిల్లు దాదాపు ఆరు నెలల నుండి బంద్ పెట్టడం జరిగింది. అందులో పనిచేస్తున్నటువంటి 500 మంది కార్మికులు మరి ఈరోజు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి. మరి గత 2 మాసాలుగా లాక్డౌన్ వలన పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి లేదు. మరి అందులో పనిచేస్తున్నటువంటి 500 మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది. అదేవిధంగా మరి వారికి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా 2 నెలల నుంచి ఆ మిల్లు యజమాని వేతనాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. ఆ మిల్లు నడిపించిన దాఖలాలు లేవు. మరి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఏ ఉద్దేశంతోనైతే ఆ మిల్లును తక్కువ రేటుకు ప్రభుత్వం అందజేసిందో ఆ నిర్ణయం ఇంతవరకు ఎలాంటి జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము ఆ మిల్లును వెంటనే స్వాధీనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పత్తి రైతులకు కూడా మేలు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం.